Quién. రైతుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా కవిత ఈడీ విచారణను ఎదుర్కొనున్నారు. అయితే 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో దీనికి సంబంధించి కవిత నుంచి ఆధారాలు సేకరించే పనిలో ఈడీ అధికారులు ఉన్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొనున్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణను ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఉదయం 10:30 గంటలకు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరు కానున్నారు. లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై ఈడీ కీలక సమాచారాలు రాబట్టే అవకాశం ఉంది. అయితే గతంలో ఈడీ ఛార్జ్షీట్పై కవిత ఈడీ కీలక అభియోగాలు చేసింది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఉదయం 10:30 గంటలకు హాజరు కానున్నారు. లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై ఈడీ సమాచారం రాబట్టే అవకాశం ఉంది. అయితే గతంలో ఈడీ ఛార్జ్షీట్లో కవితపై ఈడీ కీలక అభియోగాలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సమీర్పై దాఖలు చేసిన ఛార్జ్షీట్లో 28 సార్లు ఈడీ కవిత పేరు ప్రస్తావించారు. కవిత తరపున అరుణ్ పిల్లై అన్నీ తానే చూసుకున్నట్టుగా కూడా ఈడీ అభియోగాలు మోపినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే అరుణ్ పిల్ అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు చెప్పండి. మాధవి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఈరోజు అయితే ఈడీ విచారణ ఎదుర్కోబోతా ఉన్నారు. 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్ళి విచారణ అయితే ఎదుర్కొంది. ఎందుకంటే ఢిల్లీకి ఇప్పటికే ధర్నా పేరిట 2 రోజుల ముందే 9 తారీఖే బయలుదేరినటువంటి కవిత ఢిల్లీలోనే ఉంది. ఢిల్లీలో కవిత ఉండడంతో పాటుగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీంతో ఇటు బీఆర్ఎస్ సర్కారుకు సంబంధించినటువంటి మంత్రులు దరిదాపుగా సొంత బ్రదర్ అయినటువంటి ఇటు కేటీఆర్ తో సహా హరీష్ రావు తదితర మంత్రులందరూ కూడా మహిళా మంత్రులు వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకోవడం జరిగింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీ చేరుకోవడం జరిగింది. కేసీఆర్ కూడా స్వయంగా అరెస్ట్ చేస్తే చేయొచ్చు అని చెప్పేసి నిన్న వ్యాఖ్యలు చేయడంతో అసలు అరెస్ట్ చేస్తే ఏం చేయాలనే దానిపైన నిన్న సమావేశం కూడా కొంత సమావేశంలో చర్చించినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఒకవేళ కవిత ఈడీ విచారణ ఈ రోజు ఎదుర్కొని లేకపోతే రేపు కానీ ఈ రోజు కానీ ఏమన్నా అరెస్ట్ అయితే
దీనిపైన ఏం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనలకు లేకపోతే ఎలాంటి న్యాయపరమైనటువంటి పోరాటం చేయాలని చెప్పి దానిపైనైతే ఒక పకడ్బందీగా ఒక ప్లాన్ కూడా చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు కవిత అరెస్ట్ అయితే కన్ఫర్మ్ అనేది కొంత సమాచారం అయితే తెలుస్తా ఉన్నది. మరొక వైపుగా ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరుణ్ రామచంద్రయ్య పిల్లయ్య యొక్క పేరు కీలకంగా మారింది. అరుణ్ రామచంద్రయ్య పిల్లయ్య అన్ని కవితకు నేనే తానే వ్యవహరించానని చెప్పేసి ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అరుణ్ రామచంద్రయ్య పిల్లతో కలిసి కవితను విచారించేటువంటి అవకాశం ఉంది. ఆ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర పైన సమాచారం రాబట్టేందుకైతే ఈడీ ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో ఇటు సిబిఐ అధికారులు కూడా ఇంటికొచ్చి విచారణ చేయడం జరిగింది. ఈడీ కూడా చార్జ్ షీట్ లో కవితపై కీలకమైన అభియోగాలు కూడా మోపింది. ఈ సమీర్ మహేందర్ తో కలిసి వ్యాపారం చేసినట్టు కూడా ఈడీ అభియోగాలు మోపింది. దీనిపైన సమీర్ మహేంద్ర పై చేసినటువంటి చార్జ్ షీట్ లో కూడా 28 సార్లు కవిత పేరైతే ప్రస్తావించడం జరిగింది. అంటే దీంతో ఇటు కవిత 100 కోట్ల ముడుపులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఈడీ అయితే ఆరాధించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అసలు ఎవరెవరితో కవితకు సంబంధాలు ఉన్నాయి, కవిత నేరుగా ఈ మద్యం రూపకల్పనకు సంబంధించినటువంటి దానిపైన ఆ పాత్ర ఏంటి, అసలు ముసాయిదా బిల్లును కేబినెట్ కు వెళ్ళక ముందే కవితకు ఎలా చేరింది, బుచ్చిబాబు గోరింట్ల బుచ్చిబాబు కవితకు సంబంధించినటువంటి ఆడిటర్ అతని దగ్గరికి ఏ విధంగా చేరింది, వీళ్ళిద్దరి దగ్గరికి ఆ యొక్క సమీర్ మహేంద్ర తో కలిసి లిక్కర్ సంబంధించినటువంటి లేకపోతే వ్యాపారంలో ఎంత పాత్ర ఎంత ఉన్నది, లేకపోతే అరుణ్ రామచంద్ర పిల్లయ్య సమీర్ మహేంద్ర కలిసి మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపినట్టు తెలుస్తా ఉన్నది. దీనికి సౌత్ కేంద్రంగా ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి ఈ యొక్క వ్యాపారం దీంట్లో కవితనైతే ప్రధాన పాత్రగా, అంటే అరుణ్ రామచంద్ర పిల్లయ్య ఎప్పుడైతే తాను బినామీని ప్రకటించిండో ఇది అరెస్టు తప్పదన్నటువంటి ఒక వాదన అయితే వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు అయితే కవిత ఢిల్లీలో విచారణకైతే వెళ్లారు. ఈ రోజు విచారణ 11 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తానికి దీంతో ఇటు రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటు నిన్న ఇటు జంతర్ మందర్ వద్ద మహిళా బిల్లు పైన కవిత ఆందోళన చేసిన నేపథ్యంలో ఇటు ఇక్కడ తెలంగాణలో బీజేపీ మహిళా మోర్చా కూడా మహిళలపై జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావిస్తూ ఆందోళన చేసింది. మొత్తానికి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటు పోటాపోటీ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. మరొక వైపుగా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరాధిస్తూ ఉన్నాయి. ఏం చేస్తా ఉన్నారు, ఏ పార్టీ కదలిక ఏంటని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరాధిస్తూ ఉన్నారు. కవిత విచారణ నేపథ్యంలో మాత్రం పార్టీలు అటు ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే అలర్ట్ అయినాయి మాధవి. అయితే రాంబాబు, అరుణ్ రామచంద్ర పిల్లయ్య ఇంతకుముందు కవిత బినామీ అని చెప్పుకున్న అభియోగాల్ని వెనక్కి తీసుకున్నారు కదా, ఈ నేపథ్యంలో అసలు కవితతో అరుణ్ పిల్లయ్యని విచారించినప్పుడు అసలు ఎలాంటి అంశాలు బయటపడే అవకాశం ఉందంటారు? అరుణ్ రామచంద్ర పిల్లయ్య ముఖ్యంగా ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా అరుణ్ రామచంద్రపై ఇంట్లో సోదాలు చేసినప్పుడు అనేక కీలక అంశాలను సిబిఐ అధికారులు ఈడీ అధికారులు రాబట్టడం జరిగింది. ప్రధానంగా ఈడీ అధికారులు ఇటు అరుణ్ రామచంద్ర పిల్లయ్య గోరంట్ల బుచ్చిబాబు కవితకు సంబంధించినటువంటి మాజీ ఆడిటర్ అతనింట్లో సోదాలు చేసినప్పుడు మొత్తం సౌత్ కు సంబంధించినటువంటి ఎవరెవరు పాత్ర ఉన్నది, శరత్ చంద్రారెడ్డి పాత్ర ఏంది, లేకపోతే అరుణ్ రామచంద్ర పిల్లయ్య కవిత వీళ్ళందరి పాత్ర ఏందని చెప్పి ఈ యొక్క సోదాలలో అనేక విషయాలు రాబట్టిన తర్వాతనే ఈడీ చార్జ్ షీట్ లో వీళ్ళ పేర్లు ప్రకటించడం జరిగింది. దీంతో ఇటు అరుణ్ రామచంద్ర పిల్లను అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో అనేక విషయాలను కూడా వెలుగులోకి రావడం జరిగింది. మొత్తం కవితకు సంబంధించినటువంటి ఈ యొక్క తాను వ్యాపారం చేస్తే కవిత అరుణ్ రామచంద్ర పిల్లయ్య తో మాట్లాడితే నాతో మాట్లాడినట్టే అని చెప్పి కవిత ప్రకటించినట్లు కూడా ఈడీ పేర్కొన్నట్టు నేపథ్యంలో ఈ కేసును మరింత దూకుడుగా ఈడీ ముందుకెళ్తా ఉన్నది. మరొక వైపు సిబిఐ ఇప్పటికైతే 12 మంది నేతలు ఇప్పటికే అరెస్ట్ కావడం జరిగింది. ఈ అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా విచారణకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు. ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ అవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అరుణ్ రామచంద్ర పిల్లతోటే మొత్తం ఇటు బుచ్చిబాబు వీళ్ళందరితోటి అభిషేక్ బోయిన్ పెళ్లి వీళ్ళందరూ కూడా కలిసి మాగుంట రాఘవరెడ్డి వీళ్ళందరూ కూడా సౌత్ జోన్ కు సంబంధించినటువంటి నేతలు హైదరాబాద్ లో వాళ్ళని ట్రేస్ చేయగా ఇక్కడ హైదరాబాద్ లోనే వాళ్ళు మీటింగ్ సమావేశమైనట్టు కూడా ఆధారాలు సేకరించడం నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో కవిత పాత్ర ఉన్నట్టయితే ఈడీ అధికారులు గుర్తించినట్టుందనే ఆ కవితను విచారిస్తున్నారు. కాబట్టి అరుణ్ రామచంద్ర పిల్లతో కలిసి విచారణ చేసేటువంటి అవకాశాన్ని అయితే కొట్టిపారేయలేం. కాబట్టి ఆ కవితను అయితే ఈ రోజు విచారణ తర్వాత ఏం జరుగుతున్నది మాత్రం ఒక టెన్షన్ గా వాతావరణం అయితే క్రియేట్ అయింది మాధవి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.